ప్రపంచంలో అతి అరుదైన దేవాలయాలు కొన్నే ఉంటాయి. వాటిలో పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అప్పుల బాధలు అక్కడితో తప్పిపోతాయని గొప్ప నమ్మకం. అన్నిటికీ మించి ఇక్కడి శివలింగం పాలలా తెల్లగా కలకలలాడుతుంది. ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు మూలం. అవేంటో ఇవాల్టి ఆలయ రహస్యంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మవార్ల స్వహస్తాలతో ప్రతిష్టమైన ప్రసిద్ధ క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామ పార్వతీ సమేతుడైన శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పరమ పావనమైన పుణ్యక్షేత్రం. ఇక్కడి శివలింగం చక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠింపబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. రుణహర గణపతి స్వామి వారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. విశేషమైన పూజలు, ఉత్సవాలు, ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పర్వదినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి పాలకొలనుగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెప్తోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయి. ప్రతిరోజు చేయబడే అభిషేక్ క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అనే పేరు ఈ పట్టణానికి వచ్చింది. ప్రధానంగా కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆమూలాయ రహస్యాల నిలయం ఈ ఆలయం.